హలో ఫ్రెండ్స్, ఇప్పటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మాన్సి చాలా సీరియస్గా చూసారా మామిలా, మీ ముందే నన్ను కొడుతుంది అనుని మీరు ఏమి అనరా అని అంటే, ఇక అప్పుడే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, చూడు మాన్సి, నువ్వు చేసిన దానికి అను కాబట్టి చెయ్యితో కొట్టింది, అదే వేరే వాళ్ళైతే చెప్పుతో సమాధానం చెప్పేవాళ్ళు అని చెప్పడంతో, మీరంతా కలిసి నన్ను కావాలని ఇలా చేస్తున్నారు మీరు, మీ సంగతి చెప్తాను, ఒక్కొక్కరిని వదిలిపెట్టను అనేసి మాన్సి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాన్సి వెళ్ళిపోయిన తర్వాత అంజలిని చూసి అను ఇలా అంటూ ఉంటుంది, సారీ మ్యామ్, మాన్సి మ్యామ్ తరఫున మీకు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటూ అను అంటుంది. అయ్యో అను, అలా మాట్లాడతావేంటి, తన తరఫున నువ్వెందుకు క్షమాపణ అడగటం అని అంటూ అంజలి అంటుంది. ఇక అప్పుడే అను బాధపడుతూ మిమ్మల్ని కావాలని అలా అనరాని మాటలు అంటుంది, కావాలని ఇబ్బంది పెడుతుంది, మీరు పట్టించుకోకండి మ్యామ్ అని అంటూ అను చెప్తూ ఉంటే, అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది, నేను అవన్నీ ఏమీ పట్టించుకోలేను అనేసి ఇలా చెప్తూ ఉంటుంది. తనేదో అలా చేసిందని నేను కూడా అలా ఎందుకు చేస్తాను అనేసి అంజలి అంటుంది. ఇక ఆ తర్వాత అను ఆ మాటలకి చాలా సంతోషపడిపోతూ నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. కానీ అని అంటూ అను అంజలి అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అను దగ్గరికి అంజలి వచ్చేసి ఇలా అంటూ ఉంటుంది, కానీ నువ్వు చేసింది మాత్రమే నాకు కొంచెం బాధగా ఉంది అని అంటే, నేనేం చేశాను మ్యామ్ అని అంటే, అన్ని విషయాలు నాతో చెప్పలేదు కదా, ఆర్ఎస్ఆర్ గురించి కూడా నువ్వు నాతో చెప్పలేదు, అసలు నీ గురించి ఏమీ చెప్పలేదు, నువ్వు ఇంత గొప్ప స్థానంలో ఉండి కూడా నా దగ్గర వర్క్ చేసావు అని అంటూ అంజలి అంటుంది. ఇక అప్పుడే అను అవన్నీ వదిలేను మ్యామ్ అని అంటూ ఉంటే, అసలు ఆర్ఎస్ఆర్ చెప్పకూడదని చెప్పారా, నువ్వే చెప్పలేదా అని అంటే, అప్పుడు శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళు ఒకరికి తెలియకుండా ఒకరు ఏ పని చేయరు అంజలి అని అనటంతో, అప్పుడే అంజలి నవ్వుతూ సరేలే అని చెప్పేసి నవ్వుకుంటుంది. అప్పుడే అను ఇలా అంటూ ఉంటుంది, మ్యామ్ అదంతా దీపం మళ్ళీ వెలిగించండి అని అంటే, సరే అని చెప్పేసి అంజలి దీపం వెలిగిస్తుంది. ఇక అప్పుడు అను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది, శారదాదేవి కూడా చాలా అందంగా నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆర్య అలా ఆఫీస్లో తన చైర్లో కూర్చొని తాజాగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక చాలా స్టైల్గా ఆర్య కూర్చొని అలా మాట్లాడుతూ ఉండటం చూసి జెండే లోపలికి వచ్చి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆర్య ఫోన్ పెట్టేశాక, రా జెండే కూర్చో అని అంటూ ఉంటే, ఇక అప్పుడే జెండే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు లేక ఈ ఆఫీస్ వెలవెలలాడిపోయింది, అసలు నువ్వు లేని ఈ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం ఎంత డల్ అయిపోయాయో తెలుసా ఆర్య అని అంటూ, ఈ నాలుగు గోడల మధ్య నువ్వు లేవని ఈ గోడలు కూడా బాధపడ్డాయి, ఆఫీస్లో స్టాఫ్ అంతా కూడా ఎంత నిరుత్సాహంగా పనిచేశారో, ఎవ్వరు కూడా ఈ ఆర్యవర్ధన్ లేరని అందరూ బాధపడ్డారు అని అంటూ జెండే చెప్తూ ఉంటాడు. నువ్వు రావడంతో వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఒక కల వచ్చేసింది, ఇక నీది సోషల్ మీడియాలో ఒక వెలుగు వెలిగిపోతుంది అని అంటూ జెండే ఆర్య గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే, ఆర్య జెండే ఇవన్నీ వద్దని చెప్పానా అని అంటూ ఉంటే, నువ్వు వద్దని చెప్పినా కానీ జరగాల్సినవి జరిగినవి అన్నీ ఇవే కదా ఆర్య, నువ్వు లేని ఈ చోటు మూడు నెలలుగా చూసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా, రోజు ప్రతిరోజు నువ్వు ఇక్కడ లేవనే బాధ, ఇక నువ్వు కనిపించట్లేదని నీ మాటలు వినిపించట్లేదని ఎంత బాధపడ్డా, ఇప్పుడు ఆ బాధంతా పోయింది ఆర్య నువ్వు ఇక్కడికి రావడంతో, ఇక నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ జెండే అంటూ ఉంటాడు. ఇక అంతలో లోపలికి నీరజ్ వచ్చేస్తూ దాదా అని అంటూ లోపలికి వస్తాడు. ఇక మ్యాగ్జిన్లో తన ఫోటోతో పాటు ఆర్య గురించి చాలా గ్రేట్గా రాసి మ్యాగ్జిన్లో వేస్తారు. ఇక అది చూపిస్తూ నీరజ్ ఇలా అంటూ ఉంటాడు, చూసారా దాదా, మీ గురించి బయట అంతా సోషల్ మీడియాలో మొత్తం రెచ్చిపోయి చాలా గ్రేట్గా మాట్లాడుతున్నారు, మీ గురించి హల్చల్ రేసిపోతుంది దాదా అని అంటూ నీరజ్ చెప్తూ ఉంటాడు. ఇక జెండే వైపు చూసి ఆర్య నవ్వుతో, వాటర్ తాగు జెండే అని అంటే, ఆల్రెడీ తాగిస్తున్నారు కదా అని అంటూ జెండే నవ్వుతూ అంటూ ఉంటాడు. ఇక ఏంటి దాదా ఏమైంది అని అంటూ ఉంటే, ఇందాకనే జెండే కూడా అదే విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పేశాను నీరజ్ సార్, ఆర్య సార్ పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలా మారుమరుగిపోతుందో ఇందాకనే నేను మాట్లాడాను అని అంటూ జెండే చెప్తూ ఉంటే, నీరజ్ నవ్వుతూ అలా చూస్తూ ఉంటాడు. అవును దాదా, మీరు రావడంతో మొత్తం అంతా మారిపోయింది దాదా అని అంటూ నీరజ్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే, ఇక అవన్నీ పక్కన పెట్టండి, అను హాస్పిటల్ గురించి ఏం చేసావు నీరజ్ అని అంటే, ఇక వదినమ్మ గురించి హాస్పిటల్లో మొత్తం అంది సెట్ చేసి పెట్టాను దాదా, ఇక డాక్టర్స్ ఇద్దరు అలాగే ఒక ఆపరేషన్ థియేటర్ అన్నీ సపరేట్ చేసి ప్రతిదీ డీటెయిల్డ్గా క్లియర్గా అక్కడ మనుషులతో పాటు డాక్టర్స్తో పాటు అన్నీ సెట్ చేసి పెట్టాను అని ఇలా ఫుల్ డీటెయిల్స్ నీరజ్ చెప్తూ ఉంటే, అప్పుడు ఆర్య సింపుల్గా వెళ్ళి చూపించుకోవడానికి ఇవన్నీ ఎందుకు నీరజ్, ఇదంతా ఎందుకు చేసావు అని అంటూ ఉంటే, ఇక మన వర్ధన్ ఫ్యామిలీకి కొత్త మెంబర్ రాబోతున్నాడు, అంత నార్మల్గా ఉంటే ఎలా అని చెప్పి నీరజ్ అంటూ ఉంటాడు. అప్పుడే జెండే కూడా ఇలా అంటూ ఉంటాడు, అవును వచ్చే వారసుడు ఎవరు, వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో పెద్ద రాబోయే
పెద్ద వ్యక్తి అని అంటూ ఇలా గొప్పగా చెప్తూ ఉంటారు. ఈ వర్ధన్ ఫ్యామిలీకి వచ్చే కొత్త మెంబర్ని అంత సింపుల్గా రాణిస్తే ఎలా ఆర్య అని అంటూ సెండే కూడా అంటూ ఉంటే ఆర్య అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇంట్లో అనుకి అంజలి మెహందీ పెడుతూ ఉంటుంది. ఇక అప్పుడే శారదాదేవి పక్కన కూర్చొని వాళ్ళిద్దరిని చూసి మురిసిపోతూ నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక మాన్సి ఇంకో పక్కన కూర్చొని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు అంజలి ఇలా అంటూ ఉంటుంది. ఇక అప్పుడు అను, నీకు ఈ విషయం తెలుసా, గోరింటకు పెళ్లి కాని వాళ్ళు పెట్టుకుంటే ఇక మంచి భర్త వస్తాడు అంటారు, అది నిజమేనా అని అంటే, అవును మ్యామ్, పెళ్లి కాని వాళ్ళు పెట్టుకున్నప్పుడు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అంటారు అని అంటూ అను చెప్తుంది. ఇక అప్పుడే అవును, ఇంకొక డౌట్, పెళ్ళైన వాళ్ళు పెట్టుకుంటే అని అంటే, అప్పుడు శారదాదేవిని చూస్తుంది అను. ఇక అప్పుడు శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, వాళ్ళ కాపురం కూడా అంత ఎర్రగా పండినట్టుగా వాళ్ళ కాపురం కూడా చాలా చక్కగా ఉంటుందని అర్థం అని అంటూ శారదాదేవి చెప్తుంది. అలా చెప్తే, సరే అయితే కాపురం కూడా బాగున్న వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు, గోరింటాకు పెట్టుకుంటే ఏంటి, ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు అంటే పండంటి బిడ్డలు పుడతారని అర్థం అని అంటూ శారదాదేవి చెప్తుంది. వాళ్ళ మాటలు వింటూ ఇక మాన్సి చాలా కోపంగా ఏం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని తిట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు అనుకి మెహందీ పెడుతూ ఇలా అంటూ ఉంటుంది అంజలి, అను ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు అని అంటూ ఇలా అంటూ ఉంటుంది. అయినా నువ్వు ఆరేసరికి నువ్వే పెద్ద అందం, అసలు నీకు ఆరేసారి దొరకటం అదృష్టం, అయితే ఆరేసరికి నువ్వు దొరకటం ఇంకా అదృష్టం, మీ ఇద్దరు సూపర్ జోడి అని అంటూ అంజలి ఇలా చెప్తూ ఉంటుంది. అయినా ఆరేసర్ నువ్వు చాలా గ్రేట్, అసలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకొని ఎంత చక్కగా ఉంటారో, ప్రతి దాంట్లో నువ్వు కలిసిపోతావు అంతే అని అంటూ, చూసావు కదా ఇంతకుముందు నాతో ఉండి కూడా ఆరేసర్ నా భర్త అని కూడా నువ్వు చెప్పలేదంటే, ఒక విషయం చూడు అసలు ఎంత గ్రేటో మీరు, ఆరేసర్ చెప్పొద్దు అన్నాడాను అని అంటూ ఉంటే, ఇక అప్పుడే అను నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అను అలా నవ్వుతూ ఉండగానే అంజలి ఇలా అంటూ ఉంటుంది, ఇప్పుడు నీకు గోరింటాకు పెట్టాను కదా, ఇప్పుడు నీ మనసులో ఉన్నదేంటో ఫాస్ట్గా చెప్పేసేయను అని అంటూ అంజలి అంటుంది. అప్పుడే అను నవ్వుతూ సిగ్గుపడుతూ ఉంటే, అప్పుడు ఒక్క నిమిషం ఆగను అని అంటూ ఫోన్ తీసుకొని వీడియో తీస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు చెప్పు, నీ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలుస్తాయి నాకు అని అంటూ అంజలి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు అను, అదంతా ఎందుకు మ్యామ్ అని అంటే, ప్లీజ్ అను నా కోసం ఇప్పుడు వీడియో తీస్తాను, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావో ఫాస్ట్గా చెప్పు అని అంటూ అంజలి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడు వీడియో తీస్తూ ఉంటుంది అంజలి. అప్పుడు అను ఇలా అంటూ ఉంటుంది, ఈ గోరింటాకు నా చేతికి కొంచెం సేపు ఉంటుంది కదా, అది కడుక్కొని నా చేతులు నేను చూసుకునేలోపు ఆరేసరికి నా చేతుల్ని చూపించాలి, ఆరేసరే ఫస్ట్ నా పండిన చేతుల్ని చూడాలి అని అంటూ అను అంటుంది. అప్పుడే మా ఇద్దరికి ప్రేమ చాలా బలంగా ఉందని నేను అనుకుంటాను అని అంటే, అప్పుడు అంజలి వీడియో తీసాక వెరీ గుడ్ అను అని అంటూ ఇలా అంటూ ఉంటుంది. కానీ ఐఎమ్ సారీ అని అంటే, ఎందుకు మ్యామ్ అని అంటూ అను అంటే, ఎందుకో తెలుసా ఆరి సార్ చాలా బిజీగా ఉన్నారు ఆఫీస్లో, ఇప్పుడు నువ్వనుకున్నట్టుగా నీ చేతులు కడుక్కునేలోపు ఆరి సార్ రాలేరు అని అంటూ అంజలి అంటుంది. అలా అనేసరికి అప్పుడు అను ఆలోచిస్తూ, చా నిజంగా సార్ బిజీగా ఉండుంటారు కానీ వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అంజలి ఇలా అంటూ ఉంటుంది, అను నువ్వు చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తావు, అలాగే అనుకువ అందం అన్నీ నీలో ఉన్నాయి అని అంటూ నవ్వుకుంటూ వాళ్ళలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటే, ఇక అప్పుడే మాన్సి చాలా చిరాగ్గా, చా అసలు కడుపుతో ఉంది, ఇదా అదా ఎంత చిరాగ్గా అనిపిస్తుందో నాకు అని మాన్సి తిట్టుకుంటూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అంత ఆనందంగా ఉండటం శారదాదేవి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత అను బెడ్రూమ్లోకి వచ్చేస్తుంది. మ్యామ్ నేను రెస్ట్ తీసుకుంటాను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అలా పడుకుని అలా ఆలోచిస్తూ అలాగే పడుకుని పోతుంది. నిద్రపోయి మళ్ళీ మెలకు వచ్చాక ఇలా లేచి ఇక చేతులు కడుక్కుందామని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ చేతుల్ని చూసుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది, చా ఆరేసరిని మళ్ళీ కలవలేను కదా, సార్ ఇప్పుడు నన్ను చూడలేరు కదా అని అనుకుని, సరేలే సార్ ఆఫీస్లో బిజీగా ఉండుంటారు, నేను చేతులు కడుక్కునేలోపు ఎందుకు వస్తారు అని అనుకుని ఇక వెళ్ళి చేతులు కడుక్కుంటుంది. చేతులు కడుక్కునేసరికి ఇలా అద్దంలో తన ఫేస్ చూసుకునేసరికి వెనక్కి తిరిగి ఇక ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అద్దంలో చూసి ఒక్కసారిగా వెనక్కి తిరుగుతుంది. ఆర్య కనిపిస్తూ ఉంటాడు. ఆర్యను చూసి కళ్ళు పెద్దగా చేసుకొని అలాగే చూస్తూ ఉంటుంది. సార్ ఇది నిజమేనా, నిజంగా మీరు వచ్చారా అని అంటూ అను అంటుంది. అలా అనేసరికి ఆర్య అలా దగ్గరగా వస్తాడు. అప్పుడు అను చూసి, సార్ ఇది నిజమా కల, నిజం చెప్పండి సార్ అని అంటూ ఉంటే, అప్పుడే ఆర్య అను చేతుల్ని రెండు చేతుల్ని తీసుకొని ఇలా తన మొహానికి పెట్టుకుంటాడు. అప్పుడు అను ఇది నిజమే సార్ అని అంటూ అలా నవ్వుతూ చూస్తూ, ఎలా సార్ ఎలా వచ్చారు మీరు అని అంటూ ఉంటే, అప్పుడే ఆర్య తన జేబులో నుంచి సెల్ ఫోన్ తీసి ఆ వీడియోని చూపిస్తాడు. ఇక అను ఇలా మాట్లాడుతుంది కదా అంజలి చెప్పేటప్పుడు, ఆర్య సార్ నేను ఇది కడుక్కునేలోపు నా కళ్ళ ముందు ఉండాలని ఆ వీడియోని చూసి ఇక ఆర్య
చూపిస్తాడు. చూపించేసరికి అను అలా చూస్తూ, వీడియో ఎక్కడిది సార్ అంటే, అంజలి నాకు షేర్ చేసింది, నీతో మాట్లాడిన తర్వాత నాకు షేర్ చేసింది, అందుకే వచ్చాను అని అంటే, అప్పుడు అను అంటుంది, మీరు ఆఫీస్లో బిజీగా ఉన్నారు కదా సార్, ఎందుకు వచ్చారు అని అంటే, ఇక నువ్వు నా శ్రీమతి కోరుకున్నప్పుడు నేను ఖాతాని ఎలా అంటాను అనేసి ఆర్య చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక అను అలా చూస్తూ ఉంటుంది. ఆర్య తన చేతుల గురించి అడుగుతూ ఇలా అంటూ ఉంటాడు, చేతులు అని అంటూ ఉంటే, అవి పండాయో లేదో మీరే చెప్పాలి సార్, నేను ఇంకా చూసుకోలేదు అని అంటూ అను అంటూ ఉండగానే ఆర్యకి చేతులు రిలా చూపిస్తే రెండు చేతులు ఎర్రగా పండుతాయి. అవి చూసి ఆర్య చేతులు బాగా పండాయాను అని అంటే, నిజమా సార్ అని అంటే, నిజం అనేసి రెండు చేతుల్ని తీసుకొని ఆర్య ముద్దు పెట్టుకుంటాడు. ఇక అప్పుడే అంజలి, శారదాదేవి కూడా అదే గదిలోకి వచ్చేస్తారు. ఇక అంజలి కేక్ తీసుకొని వస్తుంది. వచ్చేసి ఇక రండి రండి సార్ అని అంటూ అనుని అలాగే ఆర్యని పిలుస్తుంది. ఇక ఇప్పుడు ఎందుకు అంజలి అని అంటూ ఆర్య అంటే, అది కాదు సార్, ప్లీజ్ సార్, రేపు కొత్త బేబీ రాబోతుంది కదా, దానికోసం సెలబ్రేషన్స్ అని అంటూ అంజలి హడావిడి చేసేస్తూ క్యాండిల్ వెలిగించేసి కేక్ కట్ చేయమని చెప్పడంతో అను కేక్ కట్ చేస్తుంది. ఇక అప్పుడు ఆర్యకి తినిపిస్తే ఆర్య అనుకి తినిపిస్తూ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు. ఇక కొత్త బేబీకి వెల్కమ్ చెప్తున్నాం సార్ అని అంటూ అంజలి అలా మాట్లాడుతూ ఉంటే, అంజలికి అను వాళ్ళు కేక్ తినిపించుకుంటూ ఉంటారు. వాళ్ళంతా అంత సంతోషంగా ఉండడం చూసి మానసి చాలా కోపంగా, అసలు ప్రెగ్నెంట్ ఇదా అదా నాకు అర్థం కావట్లేదు, ఇదేదో ప్రెగ్నెంట్ అయినట్లా ఎంత ఓవర్ చేస్తుంది అని మానసి అనుకుంటూ చాలా కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు అంజలి ఇక్కడ చాలా హ్యాపీగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే శారదాదేవి ఇలా అంటూ ఉంటుంది, ఆర్య అష్టమి రోజు డెలివరీ అంటే జాగ్రత్తగా ఉండాలి ఆర్య అని అంటే, ఇక అప్పుడు అంజలి అంటుంది, సార్ ఉన్నారు కదా పక్కనే ఉంటారు అని అంటూ ఉంటే, అప్పుడు థ్యాంక్స్ అంజలి అని అంటూ ఆర్య అమ్మ మేము బయటికి వెళ్ళేసి వస్తాం అనేసి అను తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, ఇక అప్పుడే మానసి ఇలా అనుకుంటూ ఉంటుంది, ఓహో అష్టమి రోజు డెలివరీయా, ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తున్నారా, మీ సంగతి చెప్తాను అని అనుకుంటూ ఉంటుంది అంజలి. ఆ తర్వాత ఇక అప్పుడే జలంధర్కి ఫోన్ చేస్తుంది. జలంధర్కి ఒక మనిషి వెళ్ళి ఫోన్ ఇవ్వడంతో ఇక చాలా సీరియస్గా మానసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు జలంధర్తో ఇలా అంటూ ఉంటుంది, జలంధర్ నువ్వు బయటికి రావాల్సిన సమయం వచ్చింది, ఇక్కడ ఆర్యవర్ధన్కి డెలివరీ అదే బేబీకి బేబీయో బాబుయో పుట్టబోతున్నాడు, వాళ్ళ బేబీ భూమి మీదకి రావటానికి వీల్లేదు అని అంటే, ఇక అప్పుడే జలంధర్ ఇలా అంటూ ఉంటాడు, ఖచ్చితంగా వాళ్ళ బేబీని భూమి మీదకి రాకుండా చేస్తాను, బర్త్డేనే డెత్ డేగా చేస్తాను అని అంటే, ఇక రేపంతా హర్షవర్ధన్ బేబీని చెప్పి అందరూ చెప్తూ ఉండాలి, అలాంటి న్యూస్ నేను వినాలి అని మానసి ఇలా గట్టిగా సీరియస్గా చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఇక జలంధర్ కూడా ఒప్పుకుంటాడు. ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.